ప్రసాద్ చూడు Gracias.
ప్రాచీనమైనటువంటి దేవాలయము మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము. స్వామివారు స్వయంభూగా తెలిసినటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో మనకి స్వామివారు 14 ఏళ్ళ కిందట పునఃప్రతిష్ట కాబడ్డారు. అప్పుడు మన జువాడి గారు మినిస్టర్గా, ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఈ పునఃప్రతిష్ట కార్యక్రమము జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన ఆంజనేయ స్వామి, విశ్వక్షేణుడు, లక్ష్మీ అమ్మవారు, ద్వారపాలకులు, విమాన వెంకటేశ్వర స్వామి రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలాసార్లు ముందుకు వచ్చేసి మళ్ళీ వెనక్కు పోయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి కనుక ఆ ప్రతిష్టా కార్యక్రమము ముందరికి వచ్చేసి ఇవాళ 2వ రోజు కార్యక్రమము అవుతుంది. రేపు ఉదయము 5:30 యంత్ర ప్రతిష్టతో కార్యక్రమము ప్రారంభమవుతుంది. దాంట్లో భాగంగా చాలామంది దాతలు ముందుకొచ్చేసి విగ్రహ రూపంలో, వస్తు రూపంలో, ధన రూపంలో ఈ ప్రతిష్టా కార్యక్రమంలో వారు సేవను వినియోగించుకున్నారు. వారందరికీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపాకటాక్షాలు ఉన్నారని కోరుకుంటూ, ఇప్పుడు ఎవరైతే దాతలుగా వ్యవహరించారో వారందరికీ కూడా స్వామివారి ప్రసాదము అందించబడుతుంది. జై శ్రీమన్నారాయణ. మన సుపన ప్రభాకర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ అప్పటి నుంచి ఎప్పుడో ప్రతిష్టాయినప్పటి నుంచి ఈ దేవాలయం అనేటువంటిది అభివృద్ధి నడుస్తుంది. ఆ దాంట్లోనే ఇక్కడ రేపునవాడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి, అదేవిధంగా యాదగిరిగుట్ట ఫండ్స్ తీసుకొచ్చేసి ఈ కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా అక్కడ టీటీడీ కళ్యాణ మండపం కూడా అప్పుడే నిర్మించడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు చాలా బాగా జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఆ అభివృద్ధి మళ్ళీ ముందుకు వచ్చేసింది. దానిలో భాగంగా మనం ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాము. ఈరోజు దాతల్ని మేము ఇక్కడికి ఆహ్వానిస్తాము. వారికి మన ఆది శ్రీనివాస్ వారి గారు ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా మన జగిత్యాల ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్వామివారి ప్రసాదము ఇవ్వబడుతుంది. జై శ్రీమన్నారాయణ. చూడండి సార్.
సురేష్ స్వరూప దంపతులు, కుప్ప సురేష్ గారు మన దేవాలయానికి ఎప్పుడైనా సరే వారు కార్యక్రమం ఉంది అంటే విశేషమైనటువంటి ఆ సేవ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ గుడి చుట్టూ కూడా రేకుల షెడ్డు వేయించారు. అదేవిధంగా ముందర ఉన్నటువంటి విశ్వక్షేణ దేవాలయము, ఆ విశ్వక్షేణ విగ్రహం కూడా వారే దాతలుగా నిర్వహించారు. వారు ఇదే విధంగా స్వామివారి సేవలో ఎన్నోదూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. జై శ్రీనారాయణ. అదేవిధంగా కథకం సుదర్శన తమనా దంపతులు వీరు ద్వారకాంగ విగ్రహాన్ని ఇచ్చారు. అదేవిధంగా అదేవిధంగా క్షీరం పేరు విజయలక్ష్మి దంపతులు, జయలక్ష్మి దంపతులు కూడా ఈ స్వామివారి ప్రతిష్టా కార్యక్రమంలో వారు ద్రవ్యూపాలు సమర్పించారు. వీరు కూడా దాదాపు 27-30 నుంచి స్వామివారి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా వారి యొక్క సేవ వస్తూ ఉంటుంది. ఇంకా వీరు ఈ విధంగానే సేవ చేస్తూ ఉన్నారని కోరుకుంటున్నాము. కొత్త హనుమయ్య సుచరిత గారు, వీరు మన రాజగోపురంపై ఉన్నటువంటి ఆ ఆలయ శిఖరాలకు వాళ్ళే స్పాన్సర్ చేశారు. అదేవిధంగా గుంటూరు ప్రకాష్ దంపతులు కూడా స్వామివారి కార్యక్రమంలో 1,000 రూపాయలు కానుకగా సమర్పించారు. ముఖ్యంగా రమేష్ అర్చక దంపతులు, వీరు లక్ష్మీ అమ్మగారి యొక్క ఉచ్చ విగ్రహాన్ని స్వామివారికి సమర్పించారు. కొత్త సత్యనారాయణ అరుణ దంపతులు కూడా స్వామివారి కార్యక్రమంలో 10,000 రూపాయలు సమర్పించారు. నీరి కాకినాథ అనురాగ దంపతులు కూడా స్వామివారి ప్రతిష్టా కార్యక్రమంలో 10,000 రూపాయలు సమర్పించారు. అదేవిధంగా పడిగల శ్రీనివాస గత దంపతులు కూడా స్వామివారి ప్రతిష్టా కార్యక్రమంలో 10,000 రూపాయలు కానుకగా సమర్పించారు. అల్లాడి ప్రవీణ్ నిత్యరాజం నర్సయ్య వరలక్ష్మి దంపతులు కూడా స్వామివారి కార్యక్రమంలో 10,000 రూపాయలు సమర్పించారు. ఎరువి రామనారాయణ సూర్యకుమారి దంపతులు కూడా స్వామివారి కార్యక్రమంలో 10,000 రూపాయలు సమర్పించారు. అదేవిధంగా గండ్ర తిరుపతిరావు, అదేవిధంగా మన నీరు సుగంత్ ఆశ దంపతులు స్వామివారికి కృష్ణుడి యొక్క ఉచ్చ విగ్రహాన్ని ఇచ్చారు. ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు దీంట్లో వచ్చినట్టయితే దయచేసి రావాలి. గండ అజేంద్రరావు, రాజుగా దంపతులు, చుంపట్ల రమేష్ వర్ష దంపతులు, బాల నర్సయ్య, అంతం వేరు శోభ దంపతులు, మూకు సత్యనారాయణ గారు, అదేవిధంగా నామాల రాకేష్ కారిపుల సాగర్ మానస దంపతులు, అల్లాడి రూపేష్ రాజ దంపతులు, అంకం ప్రసాద్ అజితా దంపతులు, ఎక్కలేని రాకేష్ దంపతులు కూడా స్వామివారి కార్యక్రమంలో సేవ చేశారు. పడాల నారాయణగౌడ లక్ష్మి, కొత్త సుధీర్ కవితా దంపతులు, మర్యాద రాజరెడ్డి గారు, సిరిపాద తారి వసంత దంపతులు, గుట్క సురేష్ వసంతారాణి దంపతులు. ఆకటి కార్యక్రమాన్ని నడిపిస్తా అంటే నేను ముందుకు వస్తానంటే వారు ముందర ఉండి మమ్మే నన్నే వారు ముందుకు నడిపారు. లేకపోతే ప్రతిష్టా కార్యక్రమం జరిగేది కాదు. క్రీమింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో మా పునః వైభవంలో పాల్గొన్నటువంటి ఆ చైర్మన్గా ఉన్నటువంటి కుప్పర ప్రభాకర్ గారు, అదేవిధంగా తోట గంగాకర్ గారు, ఎంపీడీ నాగభూషణం గారు, ముగ్గురు కలిసి ఈ ప్రతిష్టా కార్యక్రమం, తిరుమల గంగాకర్ గారు,
మీరు ముగ్గురు కలిసి ఈ ప్రతిష్టా కార్యక్రమానికి వాళ్ళే ముందర ఉండి రథసారంగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. వారి ఎడవేళలో కూడా ఇదే విధంగా మా కార్యక్రమానికి మాకు చేతనివ్వాలని కోరుకుంటూ జై శ్రీ నారాయణ. అదేవిధంగా ఉప్పాల ప్రభావిత ఉమాదేవి దంపతులకు స్వామివారి ప్రసాదాన్ని తిరుమల గంగాధర దంపతులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. తిరుమల గంగాధర కళ్యాణి దంపతులు వారు కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమానికి మూల స్తంభాలే. స్వామి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా ఎంబేరి నాగభూషణం చోటా దంపతులు కూడా వారు కూడా ఒక స్తంభంగా లాగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు. ఇప్పుడు మన దేవాలయ మాజీ చైర్మన్ గారు తుప్పల వరదవర్ గారు వారి యొక్క సందేశాన్ని వినయ్యకి నమస్కారం తెలియజేస్తూ, మరి గతంలో 2006లో మరి దేవాలయం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మనకి రత్నాకరరావు గారు మరి నన్ను వెళ్ళి ప్రభాకర్ ఒకసారి మన దేవాలయం మరి అప్పుడు చేద్దాము నా చెప్పేసి నాకు ఈ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అదే టైంలో మా అదృష్టం ఏంటంటే నేను చైర్మన్ అవడము రెండు ఒకసారి జరిగింది. మరి ఆ యొక్క మా ఇద్దరు యొక్క సంబంధం కావచ్చు, దేవుని యొక్క ఆశీస్సులు కావచ్చు. మరి అప్పుడు అందరు కొట్టుబడి యొక్క ప్రతి ఒక్కరి యొక్క భక్తులకు ప్రతి ఒక్క పాలక వర్గం కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే ఏది చెప్పినా నువ్వు అనకుండా నాకు అందరూ మరి దేవుని చూడుకొని మరి నేను చెప్పిన ప్రతి ఒక్కరు సాయం జరిగింది. మరి అప్పుడు ఏది ఆ రోజుసారి ఏంటంటే అదే టైంలో నేను చేరమైనప్పుడు మరి మా బ్యానరుడైన ఆర్ శ్రీనివాస్ గారు అప్పుడు వెనుక చేరమని ఆయన అప్పుడే అయితే నేను అందులో ఎందుకు చేద్దాం ఆలోచించి ఒకసారి నేను మన సార్ చెప్తే రత్నసార్ చెప్తే ఏమన్నంటే బాబు మీ అన్న గారు అడగలే అన్నాడు. సో నేను మోడీ వచ్చిన సీట్ ఇట్లా నాకు ప్రశ్న కావాలంటే అక్కడ సార్ ఎప్పుడో ఇప్పిస్తానని సార్లు ఇప్పుడు జరిగింది. మరి ఫస్ట్ 400 రూపాయలు మొగలేసి జరిగింది. ఫస్ట్ వేరే దేవుల నుంచి మనం 400 రూపాయలు రావడం జరిగింది. మరి అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక మనం రకరకాల అంటే వైష్ణవ స్వామి దేవుల నుంచి తీసుకొచ్చినాం. లోకల్ కూడా అందరికి చిన్న జనం పెడుతున్నాం. నేను ఉన్న ఆత్మవస్థాలు ఎవరు కూడా నోడకుండా నాకు డబ్బులు కూడా జరిగింది దేవుల గురించి. అలాగే సేవ కూడా ఎవరైతే అన్న కమిటీ కూడా ఎవరు కూడా పార్టీ పెట్టుకోలేదు. ఎవరైనా విన్నా కానీ దేవుల మాట చెప్పగానే ఒకరైతే 2 పనులు జరిగింది. సో అందుకే నేను చేసినట్టే నాకు ఈ గొప్ప కాదు, మీ అందరూ సాగరంతో చేయడం జరిగింది. నేను ఇంకొక కార్యక్రమం ఒకటి ఆయన కాదు, అది దేవుడి యొక్క ఆజ్ఞ. తర్వాత మధ్యలో పీరియడ్ మీ అందరి యొక్క ఆశీర్వదించడం పనిచేయడం జరిగింది. తర్వాత ఆ టైంలో ఇక గోపురం కట్టడం జరిగింది 7 నుంచి. అలాగే అక్కడ ఆంజనేయ స్వామి విశేషం దేవుడు కట్టడం జరిగింది ఎప్పుడు 2010లో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన దేవుడు అలాగే ఉంది కానీ మరి ఎవరు కూడా చేద్దాం చేద్దామని చెప్పేసి ఆలోచన చేయలేదు. మరి ఆ మధ్యలో కూడా కొంతమంది ప్రయత్నం చేసినట్టున్నారు అది చేద్దామని. కానీ ఎందుకో మరి దేవుడు దేవతలేదు. మరి అప్పుడు పాలకుడు ముందులో కొత్త పెళ్లి కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు అనుకోవచ్చు మరి అప్పుడు కూడా మనం తింటూ ఉన్నాం మన ప్రభుత్వం. కానీ మాకు మంచి అభ్యర్థి చేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే కృష్ణ గారు మనం కృషి ఒకరు కృషి మాకు మీటింగ్ పెట్టిండు పాత చైర్మన్ నేను, తర్వాత చక్ర ప్రసాద్, తర్వాత అలాగే గంగా, తర్వాత మన ఎవరు కృష్ణ పదవి కృషి ఎట్టాన్ని ఫస్ట్ లో మన దేవుడు చేద్దాం. ఎందుకంటే ఇక ఊరు కరెక్ట్ కాదు, ఈ దేవుడు మనం ఉండడం వల్ల అదిష్టం కొట్టుకోవడం కావచ్చు, మనకి కట్టులో కావచ్చు, కొంత దేవుడు చెప్పడం జరిగింది. మరి దాన్ని పట్టుకొని రోజు కొద్దిగా సాయంత్రం 3 వాస్తాలు నేను గురువుని మాట్లాడుతున్నాం. లైక్ ఇంటర్ స్టేట్ ఉండే పదచిందా ఏమవుతామో అంటే ఉండవు కానీ
నేను భూకపోతే కూడా ఇబ్బంది అని చెప్పేసి ఎందుకు నాయనను సరికి ఇచ్చినప్పటికీ ఆహ్లాదం కష్టం పోండి అయితే అంటే మనకి ముగ్గురం అనుకోలేదు ఇద్దరు గంగారం చెప్పే నా కోసం ముగ్గురం ఒక కంపెనీగా ఏర్పరచుకొని మరి మీ అందరం రావడం జరిగింది. మాకు ఇక్కడ కూడా ఫస్ట్ మేము పురక్షిపోయారు మాకు అర్థం కాలేదు అసలు ఎటువంటి మాకు అర్థం కాలేదు కాక బయటకు భయం ఏం చేద్దాం రైతులు డబ్బులు ఇప్పుడు అంటే అన్న అప్పుడు ఒక్కగా తీసుకుని బాగుండదు మీరు ఒక నిశ్చాంతం చెప్పి ఇద్దరు నిశ్చాసం ముగ్గురు మంది ఇస్తారు అది శుభంగా పోవడం జరిగింది 90% అందరి ఇవ్వడం జరిగింది. సో అలాగా అభివృద్ధి మీద సేకరించి మరి ఉన్నాయో ఏదో ప్రశ్నలో అభివృద్ధి పూర్తిడం జరిగింది. ఈ దేవాలయం మీద అప్పుడు ఎప్పుడైతే మనము 2006 10లో అయితే 5లో మన ఎప్పుడు కూడా అటువంటి పట్టుకుంటు జరిగింది మరి మీ అందరూ సహకారంతో ప్రతి దేవాలయం మన రేపు చేస్తున్నాను. థ్యాంక్ యూ. రత్నకరరావు గారు ఆ హయంలో నేను ఫస్ట్ రామాలయం అధ్యక్షులు చేస్తున్నప్పుడు గృహ మా దేవాదాయ శాఖ మంత్రిగా మొట్టమొదటిగా వారి స్థానం ఆక్రమించుకున్న తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని చాటి చెప్పిన మహాయోగుడు మహా గొప్ప వ్యక్తి క్రీస్తు శిశువు శ్రీ జువ్వాలి రత్నకరరావు గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఏ పార్టీలో ఎక్కడ ఉండగానే హిందూ ధర్మాన్ని చాటి చెప్పే వ్యక్తి వారి యొక్క కుమారుడైన మన అన్నగారు చుబడి నరసింహరావు గారైనా మరియు అన్న కృష్ణరావు గారు మొట్టమొదటి ఈ వెంకటేశ్వర దేవాలయంలో ఈ రెండు ఆలయాలు నిర్మిణంగా ఉన్నాయి. ఆ రోజు చేసినట్టు కార్యక్రమాన్ని ఆగిపోయినాయి. మరి దాని సంకల్పంతో ఇది చెయ్యాలనే సద్భావనతో ఈరోజు హిందూ ధర్మంగా వారు ముందుండి మా అందరినీ మీ అందరి సహాయ సహకారంతో ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించుకున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి వీరి యొక్క దైవ సాహసాలు మిమ్మల్ని నమ్ముతున్నాం. రాబోయే కాలంలో కూడా ఈరోజు తిరుపతి నైవేద్యాలతో విరచిల్లుతుందంటే తీసేస్తూ దుబ్బారు రత్నకరరావు గారి అర్థమేమే మరి ఇంకా ముందు కూడా మరియు దేవాలయాన్ని హిందూ ధర్మంగా చాటి చెప్పాలంటే వీరితో నరసింహనతో కృష్ణతో ఇంకా పలు కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వీరి చేతులకు వారు అప్పగిస్తే మేమంతా కూడా వారి యొక్క అనుసరణమై ఇంకా ముందుకు నడిపిస్తామని విప్పుగా అన్న మా ఆలోచన మేము ఇక్కడ రాష్ట్రమే మరి డాక్టర్ సంజయ్ గారు డాక్టర్ అనుగ్రహ గారు మా ప్రకాశంలో మీరు వచ్చేసిన అందరు అతిథులకు మేము మరొక్కసారి ఆహ్వానపడుతూ రాబోయే కాలంలో కూడా మీ యొక్క చేతులు ఇలాగే అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణతో కోసుకుంటున్నారు. సంతోషంగా ఉంది. పెద్దలు రత్నకరరావు అనే టైంలోనే అభివృద్ధి జరిగింది ఈ వెంకటేశ్వరరావు ఆలయం అని అంటే అప్పుడే ఇప్పుడు ఈ విషయానికి వస్తే అయ్యప్పుడు గల తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం మాజీ మంత్రి వర్యులు పెద్దలు మా గురువుగారు రత్నకరరావు గారి ఆయనలోనే ఆ రోజు తీర్మానం చేపట్టేట్టు దాదాపుగా 14-15 సంవత్సరాల వరకు ఉంది. అది నిరుపయోగంగా అలాగే మిగిలిపోయింది. ఈ వెంకటేశ్వర ఆలయంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలే అదేంటు ఆలయంలో ఉపాధ్యాయాలు నిర్మాణమే ఉంటే వాటిని కూడా ప్రతిష్ట చేయకుండా అలాగే వదిలిపెట్టడం జరిగింది. ఈరోజు పెద్దలు నరసింగన్న గారు కృష్ణన్న గారు నాయకత్వంలో ఏం చేస్తారో ప్రతిష్ట ఎలాగైనా జరగాలి అని చెప్పడం నిజంగా మేము గర్వించదగ్గ విషయం ఏంటంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ సహాయం చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎక్కడికి పోయినా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించి లేదు
మా ఇంటి కోసము పెళ్లి కోసం కాదు కదా, ఖచ్చితంగా దైవ కార్యక్రమం మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పేసి ప్రతి వాళ్ళు మాకు చేతులు అందించి ఈరోజు ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించారు. ఇవాళ అంటే నేను కృష్ణపూర్తి పోగొట్టం కాదు కానీ కృష్ణ లేకపోతే ఇవాళ ఈ కార్యక్రమం ముందుకు వచ్చేది కాదని నేను అనుకుంటున్నా. మాకు సహకరించిన దాతలకు చేతులెత్తి నమస్కారం చూస్తున్నారు. అట్లానే మళ్ళీ ఈ యొక్క టెంపులే కదా మనకు తిరుమల తిరుమల దేవస్థానం కూడా అప్పుడే నిర్మించడం జరిగింది. కానీ కొన్ని అనేక కారణాల వల్ల అక్కడ ఉన్న పొలిటికల్ సరిగా పట్టించుకోలేక అన్ని పెండింగ్ లో పడ్డాయి. ఇప్పుడు కృష్ణన్న నరసింహన్న గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇంకొక 3 మంత్ కమిటీ వేసి వీరి ఆక్రోగంలో ఇవాళ మన కోరుట్ల వైభవంగా అంతరంగ వైభవంగా ముందుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దేవుడు అనంటే ప్రతి రాజకీయానికి భక్తత ఉండాలి కానీ తను రాజకీయాలు ఉపయోగించి పక్కన పెట్టడం సరైనది కాదు. అందుకే దేవుడు వారికి కూడా గుణపాఠం చెప్పిండు. అధ్యక్షుడు ఏంటంటే అప్పుడు రక్తారోసం అలాగే సీనన్న వెంబడ దేవస్థానం చైర్మన్, మళ్ళీ ఇప్పుడు అన్న చైర్మన్ అయ్యారు, సారీ అన్న పిప్పు గారు అయ్యారు, గౌరవాంజలి గారు అక్కడ మన రాష్ట్రంలో కూడా కార్యక్రమం వారిలో ఈ యొక్క డెవలప్మెంట్ చేయడానికి ప్రత్యేక ప్రదర్శిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఉపయోగిస్తున్నాను. నాకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మాకు ఒక ఆలోచన వచ్చింది. దీన్ని ఇమీడియట్లీ ఫస్ట్ దీన్ని ప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతలు ముఖ్యం. ఎందుకంటే పాపం ఇప్పుడు 3 మెన్ కాబట్టి భూషణం కావచ్చు, గంగాధర్ కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, వాళ్ళందరి దగ్గరికి కలెక్షన్ చేసి ఇప్పుడు కార్యక్రమం చేయాలంటే ఎంతో ఇబ్బందో చేసినకే తెలుస్తుంది, కష్టపడ్డానికి తెలుస్తుంది ఒక కార్యక్రమం చేయాలంటే. కానీ ఇప్పుడు మీరు చూసి 13 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదంటే వీళ్ళంతా మనం ఎంత కష్టపడితే ఈ 13 సంవత్సరాల నుంచి కానీ ఎలాగైతుందంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి భక్తులందరూ కూడా రేపటి 5:30 ప్రతిష్ట కార్యక్రమానికి అందరూ హాజరై భక్తులు పొద్దున మార్నింగ్ పొద్దున 5:30 అందరూ హాజరై ఏదైతే ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేవుని కృపకు పాత్రలు కావాలని మీకు ప్రజలందరూ తెలియజేస్తూ అదేవిధంగా బలమైన సమయాన్ని ఆది శ్రీనివాస్ గారు వారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో వెతు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర వారికి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, రేపు బాబు మంత్రి గారు కూడా కావచ్చు, అదేవిధంగా మన సంజయ్ గారు ఎమ్మెల్యే గారు జగిత్యాల శాసనసభ్యులు వారు విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. ఎప్పుడు బంధువుల్ని కృష్ణాన్ని అందరం పిలుస్తూ ఉంటాం. ప్రేమగా మనం కృష్ణారావు గారు నాటికి వెళ్తున్నాం. కృష్ణ గారు క్యారెక్టర్ అమ్మని చెప్పడం మరి నేను గతంలో ప్రతి ఎక్కువ రాజకీయ కార్యక్రమాలు కూడా మెట్టలు రాలే మరి ఇళ్ళకి రాజకీయాలు గారు కానీగా కృష్ణారావు గారి మా కుటుంబంలో అమ్మతం బంధుత్వం. రెండవది మరి కొత్తగా రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఒక ఉన్నత పదవిలో ఉన్న మిత్రులు వేమరవడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస గారు కూడా వస్తున్నారని చెప్పి తెలిసి అదేవిధంగా ఈ వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం చిన్నప్పటి నుంచి పెట్టిన పుస్తకానికి ఆలయంలో కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి రావడం జరిగింది. మరి ఈ సందర్భంలో చాలా సంతోషం కీర్తి శేషులు జువాడత్తారావు గారి ఆశీస్సుతో మిత్రులు ప్రభాకర్ గారు అదేవిధంగా ఆధ్వర్యంలో కూడా వెంకటవాడ దేవస్థానం చైర్మన్ ఉండి అందరూ కూడా ఇక్కడ దాతలు ప్రొడ్యూసర్లు చాలామంది సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి ఎవరి ధర్మాన్ని మనం వాళ్ళు రక్షించుకోవాలి. చర్మం రక్షిత రక్షిత ఆటం
ఇంకో ధర్మాన్ని మనం ద్వేషించదు కానీ మన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత. హిందూ బంధువులైన మనందరూ కూడా మన ఇక్కడ ఉంది. ఆదిదేవులైన విశ్వేశ్వర స్వామి ఇక్కడ ఎప్పుడో స్వయంభు ఇక్కడ కొలమైన విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరచుకోవడం మధ్యలో ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో నా వచ్చి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవాలయం సంబంధించినటువంటి బాధ్యులు పెద్దలు కృష్ణారావు గారితో పాటు ఇతర పెద్దల ఆహ్వానం మేరకు మీ మధ్యలోకి రావడం జరిగింది. ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మరో ముఖ్య అతిథి పెద్దలు జయించారు సాధన డాక్టర్ అజయ్ గారు, పెద్దలు కృష్ణారావు గారు, డాక్టర్ అనూప్ గారు. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయినటువంటి పెద్దలు ఉప్పాల ప్రభాకర్ గారు, మాకు మేనమ్మ, అదేవిధంగా ప్రసాద్ ఒక మాధవ్ చైర్మన్ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ దేవాలయాల ఉప దేవాలయాలకు సంబంధించిన ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని క్రిమిన్ కమిటీగా పనిచేసినటువంటి మిత్రులు గంగయ్య గారు, ప్రభాకర్ గారు, తిరుమల గంగాధర్ గారు, భూషణం గారు, తిరుమల గంగాధర్ గారు భూషణం గారు, అదేవిధంగా అనిల్ గారు, రాజం గారు, వేరన్న, ఇక చాలా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాగా గుర్తు పెద్దలు దుర్వాటి రత్నాకరరావు గారు దేవాదాయ శాఖ మాచులుగా ఇంకప్పటికీ కాలేదు. వాడు సాన సభ్యుడు ఉన్నప్పుడు దేవస్థానం చైర్మన్గా నేమ్లో ఉన్నప్పుడు కొరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ కొరకు ప్రాచీన కాలం నుండి ప్రాంతంలో పేద ప్రజలకు పట్టణ ప్రజలకు ఆనంద జీవితం ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొనిపోయే క్రమంలో వేములవాడ రాజన్ నాలుగు నుండి నిధులు కావాలన్నప్పుడు ఆ సమయంలో ఆ కాలంలో 4 లక్షలు అంటే పెద్ద అది చాలా అప్పుడు బహుశా నేను కూడా 1000 రూపాయలకు సలాకి క్వింటల్ ఉన్నట్టుండే 8 రూపాయలకు సిమెంట్ దొరికే సమయం 4 లక్షల రూపాయలు కట్టేనే. ఎందుకంటే నేను ఆలయం కట్టి చైర్మన్ కావడంలో కీలక పాత్రలో సహకారం గారు ఉంటుంది. పెద్దలకి రాజులు జీవన్రెడ్డి గారు కూడా సమయంలో శ్రీధరబాబు గారు జీవన్రెడ్డి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొలుతాగా నాకు అవకాశం రావడం 4 లక్షల రూపాయలు నేను నిధులు రూపాయలు చెప్పి తీర్మానం చేసి తదుపరి కాస్త ఆలస్యమైన దేవాదాయ శాఖ మార్చి నేను ఇన్ఛార్జి దేవాదాయ శాఖ మార్చిలో చేసి దివాకర్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి ఇద్దరు వెళ్ళినప్పుడు జేసి దివాకర్ రెడ్డి గారు అనే మీ పట్టణంలో దేవాలయం నుంచి పల్లెల్లోకి ఇవ్వాలి కానీ మళ్ళీ పట్టణం ఇస్తున్నామనే మాట ఇప్పుడు వారు అన్నారు. పట్టణం అయినప్పటికీ కొత్త పురాతన దేవాలయం తప్పకు ఇవ్వాలంటే వారు పెట్టిన సందుకే పెట్టడం 4 లక్షల రూపాయలు ఇవ్వడం బాగా గుర్తు. దాంతో తర్వాత ప్రభాకర్ అన్న మేనమ్మ గారి చైర్మన్ గారు ప్రభాకర్ గారు ఎంపీ నరసింగన కానీ కృష్ణారావు గారు ప్రత్యేక వచ్చారు. ఆ రోజు దేవస్థానం ముందు నాకు చూసిన చాలా మంది గురించి కూడా డైరెక్ట్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా మన ముందుకు వచ్చినప్పుడు ముందరికన్నీ చిన్న చిన్న ఇళ్ళు ఉండే అంటే ఇళ్ళు ఉండే విషయాలు లేకుండా అంటే ఇళ్ళు ఉండే వాటిని కూడా వాటితో మాట్లాడి కలిసిన మరో ప్రాంతానికి దేవదేశాన్ని భూమి వారికి ఎటైపోయేసి చాలా శ్రమకు పూర్తి దేవాలయాన్ని పునరుద్ధరింపబడి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ఉప దేవాలయాలు విశ్వక్షేమలు కానీ లక్ష్మీదేవి ఆలయం కానీ ఆంజనేయస్వామి ఆలయం కానీ రాజగోపాల కానీ విమాన రాజగోపురం పని ఆనాటి చేసుకొని మన మధ్యలో 10 సంవత్సరాల కాలంలో అలాంటి ఏదైనా ప్రతిష్ట కార్యక్రమం జరగకుండా మళ్ళీ ఇప్పుడు పెద్ద కృష్ణారావు గారి చొరవతోటి ఈ ప్రతిష్టా కార్యక్రమం జరగడం అందులో మళ్ళీ ఆనాడు ఈ వేదిక మీద ఇదే వేదిక మీద వచ్చిన ఆ రోజు కృష్ణాకరరావు గారు పక్కన ఈరోజు వారు లేకున్నప్పుడు కూడా వారి కుటుంబం ఉంటున్న కృష్ణరావు గారు ఉండడం మరి అదే ఇదే దేవుళ్ళు 2 శతాబ్దాల తర్వాత ఇంచుమించు మళ్ళీ ఈ దేవాలయంలో అడుగు పెట్టి స్వామివారు ఆలోచించుకున్న అవకాశం రావడం అది కూడా ఒక సాహసపడిగా ప్రభుత్వ వీపు హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది. అనేక సందర్భాల్లో దేవుని దర్శించుకోవడం సాహసపడిగా చేయించడానికి ఒక్కడికి ఈరోజు వచ్చి ధన్యవాదాలు చెప్పుకున్న కార్యక్రమం ఇది చదువుకున్నప్పుడు కూడా ఇదే వేరే ఈ దేవాలయం నుంచే ఎక్కువగా మానిపించాలి ఇంకా గిరాకులకి కోట్లాలో ఇంటర్మీడియట్ చేసినప్పుడు ఇదే కాలం నుంచి అనేక సందర్భాల్లో కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా దేవుని దండ పెట్టుకునే అవకాశం అలాంటిది ఒక పేదవాడికి ఒక సాహసభ్యుడు కావడం ఒక విప్పు కావడం
ఈ విధంగా రావడం అనేది గుంటూరు జిల్లా సుకృతం గారిని సందర్భంగా భావిస్తూ దేవాలయాలన్నీ కూడా భక్తులతో ఈ మధ్య కిటకిట నాడుతున్న సందర్భంలో మనం చూస్తున్నప్పుడు శ్రావణ మాసం చక్కటి ఈ ప్రతి ఏటా శ్రావణ మాసంలో ప్రతి దేవాలయం భక్తులతో కిటకిటలాడటం ఆ తర్వాత భక్తులు కోరుకున్నటువంటి కోరికలు కానీ లోకకల్ని జరిగేటువంటి కార్యక్రమం కానీ మనము ఆధ్యాత్మిక కేంద్రాలుగా శోభిస్తున్నటువంటి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై సేవ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ అవకాశం నాకు రావడం మీ అందరికీ కూడా ఈరోజు అనేక మంది దాతలకు సన్మానం చేసే కార్యక్రమం రావడం ఆనందదాయకం ఉందనే మాట సందర్భం చెప్తూ మన పురాతన మన తాతలు ముత్తాతలు ఉంది కానీ మన సాంప్రదాయం మనం కాపాడుకుంటూ లోక కళ్యాణం జరగడానికి లోకశాంతి జరగడానికి ఆయా గ్రామాలనుండి గ్రామ దేవతలు కానీ కుల దేవతలు కానీ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడము కుంకుమ పూజ కార్యక్రమాలు చేయడము అన్నదాన కార్యక్రమాలు చేయడము వార్షికోత్సవాలు చేయడము బ్రహ్మోత్సవాలు ఈ విధంగా ఏ రకంగా పూజలు బ్రాహ్మణోత్సవం చేపట్టేప్పుడు కూడా లక్ష్యం ఒకటే లోక కళ్యాణం జరగాలి అందరూ బాగుండాలి అందరూ అశ్చర్యంతో ఆయుర్వేదంతో సుఖమైన జీవితంతో ఆనందమైనతో ముందుకు సాగాలి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి వాడి పంటలు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికంగా ఎదగడానికి కోసం ఆశీస్సు ఇవ్వాలని పడి ఎలాంటి అరిష్టం మా పట్టణానికి కానీ మా గ్రామానికి కానీ మా పల్లెకు రాకూడదని చెప్పి మనం ప్రభుత్వం అమ్మవారిని కోరుతూ ముందుకు పోయినటువంటి సందర్భం ప్రతి గ్రామంలో ఉంది. ఏ కార్యక్రమం అయినా గ్రామంలోటువంటి కుల పెద్దలు గ్రామ పెద్దలు పట్టణ పెద్దలు అందరూ కూడా ఏకమై ప్రజాజీవులు ఉన్నవారు సహకారం కానీ లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు సహకారం తీసుకొని ఆయా కార్యక్రమాల గురించి కూడా ఆనవాయితీ వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటీవలనే మీరు చూసి ఉంటారు మన ప్రాంతానికే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేరే రాజన్న ఆలయాన్ని గతంలో ఏటా బంధకుండా అభివృద్ధి చేస్తారని చెప్పిన అంశం కూడా మీరు విన్నటువంటి సందర్భం కానీ అనాపరిస్ ఏ బడ్జెట్లో పెట్టిన సందర్భం నేను దేవస్థాన చైర్మన్గా పనిచేసి ఎమ్మెల్యేగా పూజ చేసి బ్రహ్మలు మీ ఎక్కడ కూడా హామీ ఇవ్వకుంటున్నట్టు వేరే దేవత అభివృద్ధి కట్టుబడుంటామని చెప్పే మాట తప్ప బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పేనాడు చెప్పకుండా ఆ ప్రాంత ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంగా ఏదైతే వేరే రాజన్న ఆలయం ఉందో దేవాలయాల అభివృద్ధిలో భాగంగా మొన్నటి రోజు బడ్జెట్లో 50 కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్లో రెండు ప్రవేశపెట్టి అక్కడ కూడా ఆలయ విస్తరణ కోసం ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. ఈరోజు శృంగేరి పీఠానికి వెళ్ళి రావడం జరిగింది. వారికి శుభమని మాట చెప్పిండ్రు. నిన్నటి రోజు కృష్ణ అన్నట్టుగా నిన్నే ముఖ్యమంత్రి గారిని కలిసిన కూడా ఈ అంశంలో కూడా చర్చ జరిగింది. దేవాలయాలు అనేక ప్రాంతాల్లో అభివృద్ధిలోకి రావాల్సి ఉంది. భక్తులకు మెరుగైనటువంటి వసతులు లేకపోతే మెరుగైనటువంటి శ్రీకి దర్శనం చెప్పే విధంగా కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పినటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. రాబోతో దేవాలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధులు ఈ ప్రభుత్వం కూడా కృతజ్ఞతతో అభివృద్ధి పాటలు నడపడం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి భక్తులకి మెరుగైనటువంటి శీఘ్రమైనటువంటి దర్శనం కల్పించడం లక్ష్యంగా వచ్చేటువంటి భక్తులకు వసతి కానీ మనిషికి ఇబ్బంది కూడా చేసే కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద దేవాలయాలు చేయాలని చెప్పిన కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందన్నమాట. ఈ సందర్భం చెప్తూ మరి ఇక్కడ కోర్టులలో మరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ విధంగా మళ్ళీ అంటే లోక కళ్యాణం జరిగే విధంగా ప్రతిష్ట అనేది జరగడం వల్ల అంత సుఖమే జరుగుతుంది చెప్పిన మాట సందర్భంగా వ్యక్తం చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలను అవలంబించాడు పెద్దలు కృష్ణారావు గారికి. ఇంకా రత్నాకరరావు గారు కూడా ఇదే విధంగా ఏదైనా విషయం ఉంటే పట్టుబట్టి ఆ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు కూడా ఉండేటువంటి వాళ్ళు. మనం ఏదైనా ఇంటి నిర్మాణం చేసుకున్నా కూడా ఇళ్ళకు కొన్ని శుభం కాదు అశుభం ఇళ్ళకపోయే కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నట్టే దేవాలయాలకు సంబంధించినటువంటి కొన్ని నిర్మాణం చేసుకొని ప్రతిష్ట జరగకపోతే ఏదైనా అకారణాల వల్ల చెడు జరిగితే ప్రతిష్ట జరగదు కాబట్టి మనకు జరిగింది అనేటువంటి మరి అనుమానం నేను ఉంటుంది కాబట్టి ఈరోజు ఏదైతే ఈ ప్రతిష్ట కార్యక్రమం 3 రోజులు నిన్న ఈ రోజు రేపు 3 రోజులు వరుసగా పెట్టుకునే ఉదయం 5 ఆ ప్రాంతంలో ఈ ప్రతిష్ట కార్యక్రమం పెట్టుకున్నటువంటిది విజయవంతంగా బ్రాహ్మణోత్సవం చేపట్టినటువంటి ఆ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా జరిగి ఆ వెంకటేశ్వర స్వామి ఆశయంతో పాటు ఈ ఉప దేవాలయాలకు సంబంధించినటువంటి మరి విశ్వక్షేత్రులు కానీ ఆంజనేయులు కానీ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కానీ విమాన గోపులకు సంబంధించినటువంటి ప్రతిష్ట బ్రహ్మాండంగా జరిగి ఈ ప్రాంత ప్రజలకు
సంపూర్ణ ఆశీస్సులు అనుగ్రహం కృపాకటాక్ష ఇవ్వాలని నేను కూడా భగవంతుని అమ్మవారి సందర్భంగా ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కోర్టుల పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కోటు స్వామి దేవాలయం సంబంధించినటువంటి బాధ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ రాబో రోజుల్లో, ఎందుకంటే ఇక్కడనే నేను చదువుకుని ఇక్కడనే చాలామంది స్నేహిత వర్గం కూడా ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తప్పనిసరిగా అందులో భాగస్వామ్యమై ఆ సమస్య పరిష్కారం కోసం కూడా పనిచేస్తున్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చింది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.